Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan ku chance ichina Chandrababu. Ila chesthe TDP plus Janasenade. Rajakeeyalalo, jeevithamlo, ee rangamlo aina avakasalanu andipuchukune vaalle raanistaru. Vijetulaga nilustaru. అవకాశాలను జారవిడుచుకున్న వాళ్లు తమ ఓటమికి ఎవరినో నిందించాల్సిన పనిలేదు. గెలుపోటములకు తామే బాధ్యులమని గుర్తించిన వాళ్లే ఎప్పుడైనా తిరిగి బరిలో ఉంటారు. ముఖ్యంగా ఈ విషయాలు లక్షలాది పుస్తకాలు చదివిన జ్ఞాని జనసేనాని పవన్ కళ్యాణ్కు తెలియవని అనుకోలేం. తాజాగా చంద్రబాబు అన్న మాటలను తీసుకునైనా తన రాజకీయ భవిష్యత్తును పవన్ నిర్మించుకోవచ్చు. రాజకీయాలలో కొత్త పార్టీ అవతరించాలంటే ఆల్రెడీ మనగడలో ఉన్న పార్టీ పతనం కావాలి. ఇదే ప్రకృతి సిద్ధాంతం. జనసేన బీజేపీ కూటమి లేదా తనకు తానుగా ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే టీడీపీ పతనం ఒక్కటే మార్గమని పవన్ కళ్యాణ్ గుర్తించాలి. అవకాశం అదృష్టం పవన్కు కనుచూపు మేరల్లో కనిపిస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు ఏమన్నారంటే, నేను అసెంబ్లీకి వెళ్లాలంటే, రాజకీయాలలో ఉండాలంటే, రాష్ట్రానికి న్యాయం జరగాలంటే రేపు జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించక తప్పదు. లేని పక్షంలో నేను అసెంబ్లీకి వెళ్లను అని ఉద్వేగంగా చంద్రబాబు చెప్పారు. 2024లో టీడీపీ అధికారంలోకి రాకపోతే ఇక రాజకీయాల నుంచి విష్క్రమించక తప్పదని స్వయంగా చంద్రబాబే చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నాయకుడైన చంద్రబాబు రాజకీయంగా అడ్డు తొలగితే ఇక ఆయన స్థానాన్ని భర్తీ చేసే అవకాశం పవన్ కళ్యాణ్కే దక్కుతుంది. ఎందుకంటే టీడీపీని చంద్రబాబు వారసుడైన లోకేష్కు నడిపించే శక్తి సామర్థ్యాలు లేవని అందరికీ తెలుసు. జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వననే పిచ్చి మాటలతో చంద్రబాబుకు ఊపిరిపోయాలనుకునే ఆలోచనల్ని విడిచిపెట్టడం మంచిది. ఎందుకంటే టీడీపీకి ఊపిరిపోయడం అంటే తనకు తానుగా జనసేన ప్రాణం తీయడమే. ఈ సూక్ష్మం పవన్కు అర్థమైతే చాలు, జనసేనను బలోపేతం చేసుకుంటారు. రానున్న ఎన్నికలలో టీడీపీ గెలవకపోతే మాత్రం ఇక తన రాజకీయ ప్రస్థానం ఆగిపోతుందని వేలాది మంది సాక్షిగా చంద్రబాబు చెబుతున్న ఆ మాటల్ని పవన్ తనకు అవకాశంగా తీసుకోకపోతే మాత్రం జనసేనాని ఎవరూ కాపాడలేరు. జనసేనను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని చంద్రబాబు తన మాటల ద్వారా హింట్ ఇచ్చారని చెప్పక తప్పదు.